ఒక బ్రోకర్ ఏదో గురించి మాట్లాడాలి ఈరోజు, ఒక బ్రోకర్ గారి గురించి మాట్లాడాలి. అంటే రాజకీయ వ్యభిచారం చేస్తూ చంద్రబాబు నాయుడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నటువంటి, అక్రమ సంబంధం ఏంది, డైరెక్ట్ సంబంధం పెట్టుకుంటానుకో అలాంటి వాడు, వాడి గురించి మాట్లాడాలి. అంటే ఎలక్షన్స్ వచ్చే లోపల జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం చేత కాక అడ్డగోలు దారులు తొక్కేసి ఎవడో సినిమా యాక్టర్లు, అంటే సినిమా అవకాశాలు లేక ఖాళీగా కూర్చున్నటువంటి ఇలాంటి పత్యాపారాలు చేసేటువంటి వ్యక్తులు, అంటే వరసావావి లేనటువంటి పత్యాపారాలు చేసేటువంటి వ్యక్తులు అయినటువంటి శివాజీ గారిని తీసుకొచ్చి రాజకీయాల గురించి, నీతుల గురించి, నియమాల గురించి మాట్లాడుతూ అభివృద్ధుల గురించి, అంటే నేనేది ఏంటంటే మీరే చూడండి మంచి వాళ్ళకి ఓటేయండి, మీరే చూడండి మంచి వాళ్ళకి ఓటేయండి. ఏంద్రా బొచ్చ చూసేది, డైరెక్ట్గా టీడీపీకి ఓటేయనని చెప్పాలా? డైరెక్ట్గా నీకున్న ఆకాంక్ష ఏదైతే ఉందో శివాజీ, టీడీపీకి ఓటేయని అడుక్కో. అంతేగాని మళ్ళీ ఏదో పెద్ద నీతివంతుడైనట్టు, నువ్వేదో సమాజం పట్ల దృక్కోణంతో ప్రవర్తిస్తున్నట్టు, ఆంధ్రప్రదేశ్లో కష్టం వచ్చిన ప్రతి కాలంలో నువ్వు ముందుండి పోరాడినట్టు బెల్డప్పలే కాకు, నువ్వు బెల్డప్పలే కాకు. నీ బతుకేంటో, నీ అవ్వారం ఏంటో, నువ్వు చేసేటువంటి ఆ వీడియోలోనే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మాటిమాటికి తిడుతూనే మళ్ళీ దానిపైన సున్నం పూస్తూనే దానిపైన మళ్ళీ టీడీపీకి ఎలా ఎలా పొగడాలని ప్రయత్నిస్తున్నావో ప్రతి దాంట్లో అర్థమవుతుంది. జగన్ గారి కేసుల గురించి విడమరిచి విమర్శించేటువంటి నీకు మరి చంద్రబాబు నాయుడు గారు 21 స్టేల్ తెచ్చుకున్నాడా? 21 స్టేల్ గురించి చెప్పలేకపోయావా? ధైర్యం సరిపోవడం లేదా? లేదా వాళ్ళు ఇచ్చిన చిల్లర సరిగ్గా ముట్టిందా? ఇంత నీ ఎందుకు బతుకుతున్నావు నాకు అర్థం కాదు. ఇక్కడ బురదలో పందులు బతుకుతున్నాయి, బురదలో పందులు బతుకుతున్నాయి, వేశ్యతనం చేస్తూ వేశ్యులు బతుకుతున్నారు, నువ్వు బతుకుతున్నావు. తేడా ఉంది నాకు అర్థం కావట్లేదు. నీలాంటి వాళ్ళకి ఏం తేడా ఉంది? పందులకు కానీ, బురదలో దొల్లే పందులకు కానీ, గజ్జి కుక్కలకు కానీ నీకేం తేడా ఉంది? అలాగే కుల గజ్జితో, కులమతంతో, కులహంకారంతో, నీ కులం కోసం, సాటి కులం కోసం నువ్వు చేసేటువంటి ఏదైతే ఉందో, నీ కుల ఆధిపత్యం కోసం నువ్వు చంద్రబాబు నాయుడిని పైకి లేపాలని నీ ప్రయత్నం ఏదైతే ఉందో, ఖచ్చితంగా ఈ ప్రయత్నంలో నువ్వు 100కి 100 రూపాయలు ఫెయిల్ అవ్వడం తప్పదు. ఎందుకంటే ఎన్ని అబద్ధాలు నీకున్నటువంటి ఒక పచ్చ మీడియా చేత ఎంతగా ప్రజల్లోకి పంపించి ప్రజల్ని పిచ్చివాళ్ళని చేయడం ప్రయత్నించినా నీది అన్ని రకాలుగా సక్సెస్ అవ్వదు. ప్రతిరోజు నీదే చెల్లుబాటు కాదు, ప్రతిరోజు నీ అబద్ధాన్ని ప్రజలు నమ్మరు. ప్రజలు విఘ్నులయ్యారు, తెలుసుకున్నారు, వాస్తవాలు ఏమైనా అవగాహన చేసుకుంటున్నారు. ప్రతిరోజు నువ్వు ఒక అబద్ధం పంపించేసి ఆఖరికి చంద్రబాబు నాయుడు రాజకీయం కోసం సాక్షాత్తు ఆ పార్టీ పెట్టిన మహానుభావులైనటువంటి దివంగత నేత అయినటువంటి ఎన్టీఆర్ గారి సతీమణి లక్ష్మీ పార్వతి గురించి కూడా బ్రోకర్ రాజకీయం చేస్తూ, బ్రోకర్ జర్నలిజం చేస్తున్నటువంటి నీచమైన వ్యక్తులు వాళ్ళు. నిన్నటికి నిన్న లక్ష్మీ పార్వతి గారి గురించి నీచమైన వార్తలు రాసి ఎన్టీఆర్ గారిని అవమానించారు. నిన్నటికి మళ్ళీ నిన్న అయిపోగానే విజయసాయిరెడ్డి గారు ఏదో అని చెప్పి మళ్ళీ అది పెట్టారు. ఈరోజు ఒక చిల్లర వేస్తే వచ్చేటువంటి చిల్లర నా కొడుకుని తీసుకొచ్చి మాట్లాడిస్తున్నారు. మాట్లాడమను, ఎన్నైనా మాట్లాడమను, ఎన్నైనా చెప్పను. ఎందుకంటే ఇలాంటి చిల్లర వేదల గురించి మాకు అన్ని తెలుసు. ఎన్ని మాట్లాడినా ఏం చేసినా ఫ్రస్ట్రేషన్ కాదు బ్రదర్, ఫ్రస్ట్రేషన్ కాదు బాధ. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం కోసం ఎవడెవడైతే మాట్లాడతాడు, ఎవడైతే అబద్ధాలు చెప్పడం నిష్ణాతులు ఉన్నాలో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎలక్షన్ ముందు ఇన్ని రాజకీయాలు ఇంత నీచంగా దిగజారుతున్నారే, ఇంత భయపడుతున్నారు జగన్ అంటే. జగన్ గారి మీద కేసులు ఉన్నాయి, 48,000 కోట్లు విలువైన కేసులు ఉన్నాయి, 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఈయన కొడుకు ఎందుకు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఈయన కొడుకు వచ్చాడా? ఎవడైతే శివాజీ అనేటువంటి ఎర్రి నా కొడుకు ఉన్నాడు వాడు వచ్చాడా ప్రజల ముందుకు వచ్చాడా? రైతులు కష్టపడినప్పుడు వచ్చాడా? రైతులకు ఇబ్బంది ఉన్నప్పుడు వచ్చాడా? రైతులు గిట్టుబాటు ధర కావాలని ముందుకు వచ్చినప్పుడు వచ్చాడా? వీళ్ళందరూ ఎలా చచ్చినా పర్లేదు, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది వచ్చి రాజకీయంగా సంక్షోభం వచ్చింది కాబట్టి ఈరోజు నీతులు మళ్ళిచ్చి ఆ నీతులతో ఒక దండగట్టే మెల్లవేయాలని నువ్వు చేసే ప్రయత్నాన్ని నమ్మి మేము పిచ్చివాళ్ళం అవ్వాలా? బ్రదర్ దయచేసి వైఎస్ఆర్సీపీ మిత్రులందరూ దయచేసి షేర్ చేయండి అన్నిటికీ. మన వాళ్ళందరూ లైవ్లోకి ఇన్వైట్ చేయండి, ముందు మన వాళ్ళు లైవ్లోకి ఇన్వైట్ చేయండి. మనాలు కూడా సరిపోతున్నారు, ప్రతిదాన్ని ఖండించకుండా ఇలాంటి బ్రోకర్ గాలని అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. ముందుగా ప్రతి ఒక్కరు మన వాళ్ళు లైవ్లోకి ఇన్వైట్ చేయండి, అన్ని గ్రూపులు షేర్ చేయండి, మన వాళ్ళు రానివ్వండి, ముందు వచ్చిన తర్వాత మాట్లాడతాను. రేపేం వద్దని కదా పడింది. అనేది ఏంటంటే ఒక జగన్ గారిని అడ్డుకోవడం కోసం ఎంత నీచ రాజకీయాలు జరుగుతున్నాయో ప్రజలు అప్రమత్తంగా గమనించాలి. రాజకీయంగా అడ్డుకోవడం కోసం ఎన్నో నిందలు జగన్ గారి మీద వేస్తూ జగన్ గారి కుటుంబం మీద వేస్తూ ఆఖరికి చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి మీద అంటే వ్యవసాయానికి ఏదో అన్యాయం చేసేసాడంట. ఈయన అప్పుడు చూశాడా? ఈ శివాజీ గారికి ఏం తెలుసు? సినిమాలో పిచ్చి గంతులు వేసుకునేది కాదు ప్రజలు బతకడం అంటే, సినిమాలో పిచ్చి కూతురు పోయడం కాదు ప్రజలు బతకడం అంటే. సినిమాలు చూసి జనాల్లోకి వచ్చి మాట్లాడకు, జనాల్లో ఉండి జనం బ్రతుకుల గురించి మాట్లాడు. నువ్వు ఎప్పుడో ఏడాదికోసారి మీటింగ్ పెట్టి అయ్యో నాకు ప్రజలంటే ప్రేమ ఉంది, ప్రజల కోసం చచ్చిపోతాను, ప్రాణం ఇచ్చేస్తా, చచ్చిపో. నువ్వు చచ్చిపోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. నువ్వు చచ్చిపోతే మొదటగా సంతోషపడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలే,
ఆంధ్రప్రదేశ్ ప్రజలు చచ్చిపోయే రోజు మేము పండగ చేసుకోండి, ఎందుకంటే నీలాంటి లుచ్చానా కొడుకు మా ఆంధ్రప్రదేశ్లో పుట్టినందుకు మేము బాధపడుతున్నాం. ఇంత ఇంత బ్రోకర్ ఇంత బ్రోకరిజం చేసాం నా జీవితంలో చూడాలి. ఇంత బ్రోకరిజం, ఇంత నీచం, ఇంత నికృష్టం. నాకు తెలుసు నువ్వు అన్నం తిని బతుకుతున్నావా, లేకపోతే వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే రాధాకృష్ణ గారు పొద్దున్నే బాత్రూంలో వదిలేసింది అన్నం తిని బతుకుతున్నావా, అదేమైనా తిని బతుకుతున్నావా? అంటే నీకంటూ బ్రతుకులేదు 24 గంటలు. ఏదో ఎక్కడికి వెళ్తాడయ్యా, ఏందే పోలవరంకి వెళ్ళి పోలవరం ఏదో జరిగిపోతుందంట, అద్భుతం జరిగిపోతుంది. ఏదో గ్రాఫిక్ అంటున్నారు జగన్ గారికి, రాజకీయంగా జగన్ సంక్షోభం వచ్చి జగన్ గారి మీద ఏదో చల్లేస్తున్నారు. చంద్రబాబు నాయుడు చాలా బాగా చేశాడు, చంద్రబాబు నాయుడు బాగా చేశాడా? మరి 4.5 సంవత్సరాలు ఏం నోట్లు ఏం పెట్టుకున్నావు నువ్వు? నోట్లు ఏం పెట్టుకున్నావు? చాక్లెట్లు ఏమైనా పెట్టుకున్నావా? సెంట్రల్ ఫ్రెషన్ ఏమైనా వేసుకున్నావా? మరి స్టార్టింగ్ 2-3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సంకెందుకు నాగలవు? చంద్రబాబు నాయుడు ఎలా తిట్టేవారు నువ్వు? 2-3 సంవత్సరాలు బాగా తిట్టేసి ఏమని చంద్రబాబు పోలవరం అన్యాయం జరిగింది, చంద్రబాబు నాయుడు అక్కడ అన్యాయం జరిగింది, చంద్రబాబు ఎన్ని ఈ రకంగా చేశాడు, ప్రత్యేకత నాశనం చేశాడు, చంద్రబాబుని అన్ని రకాలుగా విమర్శించాడు. నువ్వు వాళ్ళు ఏమిస్తే ఏ రూపాయి పారేస్తే ఆ రూపాయి తీసుకుని మాట్లాడుతున్నావు? అంటే రూపాయికి అమ్ముడుపోయేటువంటి నీలాంటి బ్రోకర్ గాలని ఎంకరేజ్ చేయాలా? నువ్వు నీతులు మాట్లాడేసి మేము నమ్మేయాలా? జగన్ గారు అంటే అంత కక్ష, జగన్ గారిని అడ్డుకోవాలి అంత తాపత్రయంగా ఉన్నావా? ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇలాంటి ఎదవలను ఎంకరేజ్ చేయకండి. ఎవడైతే ఇలాంటి శివాజీ గారు ఉన్న అలాంటి వాళ్ళ గురించి రేపు పొద్దున్న నుంచి ఎవరు వీటి గురించి పోస్టుగా పెట్టాల్సిన అవసరం లేదు, వీటి గురించి ఖండించాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళు ఏంటంటే గమనించండి, బాగా బుద్ధి పెట్టి గమనించండి. ఒక వైసీపీ వాళ్ళే కాదు, టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే మీరు గమనించండి. ఈరోజు లక్ష్మీ పార్వతి గారి ప్లేస్లోనే మనమ్మ మన చెల్లి మన కుటుంబంలో ఒక ఆడదుంటే మీరు సహించగలుగుతారా? ఎవరో కాబట్టి, పక్క పార్టీ వాళ్ళు కాబట్టి, మనం చప్పట్లు కొట్టుకోవడం కాదు. సాటి ఆడవాళ్ళ మీద నీచంగా మాట్లాడి నీచంగా ఒక ఎన్టీఆర్ భార్య గారిని అవమానించగలిగినటువంటి ఈ వ్యక్తులు రాజకీయాల కోసం ఏదైనా చేయగలుగుతారు కదా? అంటే ఇన్ని సంవత్సరాలు బయటపడింది, ఇన్ని సంవత్సరాలు నిజమైతే బయటికి రాంది, ఎలక్షన్లకు 2-3 రోజుల ముందు ఎందుకు బయటకు వచ్చింది? ఎలక్షన్లకు 2-3 రోజులు ఎలా బయటపడింది? ఎందుకంటే మీరు క్రియేట్ చేసే కాబట్టి, జనాల్లో ఏదో క్రియేట్ చేసి ఏదో జరిగిందని క్రియేట్ చేసి జగన్ గారిని ఎలాగైనా రాజకీయంగా దెబ్బకొట్టాలి. కాబట్టి ఎవరైతే దీని అబద్ధాలను పుష్కలంగా జనంలో పంపించగలుగుతారు, ఎవరైతే అనర్గళంగా అబద్ధాలను ప్రజల మెదడులో ఇమనించగలుగుతాడో అలాంటి వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడిస్తారా? ఎవడండి శివాజీ గారు? ఎవడు వీడు? వీడు ఎవడు? వీడెవడంటే ఇలా సొంత పెదమ్మ కూతురు లేపకపోయినటువంటి బ్రోకర్ రాకూడదు. వావి వరస లేనటువంటి నీచమైన బ్రతుకు బతికేటువంటి కుక్క లాంటి వ్యక్తుడు. ఒక నిజంగా నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు లేదు బ్రదర్, ఎందుకంటే నేను విన్నాను. నాకు వాళ్ళ ఊర్లో ఉండేటువంటి వ్యక్తులు ఫోన్ చేసి వాడు వాళ్ళ సొంత చెల్లయ్యేటువంటి వ్యక్తి, అంటే వరసకి చెల్లయ్యేటువంటి వ్యక్తి లేపుకుపోయినటువంటి వ్యక్తి అన్నవాడు, వాడు ఒక బతుకన్న వాడే నీతులు మాట్లాడతానన్నా మాకు అవకాశం లేదు, మేము వాళ్ళూర్లో వాళ్ళమన్న కాకపోతే వాడు మాకు అందుబాటులో ఉన్నా మాకు తెలియదన్న వాడు నీతులు మాట్లాడుతున్న మాకు నవ్వుస్తుందని అంటున్నారు. అంటే మేము నీలాగా అర్ధాంతరంగా సంబంధం లేని విషయం మాట్లాడడం లేదు, నీతి నిజాయితీగా జరిగిన విషయం మాట్లాడుతున్నాం, జరిగిన విషయం మాట్లాడుతున్నాం. నువ్వు నీతులు మాట్లాడతావు, నిన్ను ముందు నీకు వావి వరస లేదు కదరా? నీకు ఒక వావి వరస లేకుండా చెల్లెలయ్యేటువంటి వ్యక్తిని లేపుకోపోయి హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ మకాం పెట్టా, నువ్వు నీతుల గురించి మాట్లాడతావు? రాష్ట్రం ఏదో మాట్లాడితే చాలు ప్రాణం ఇచ్చేస్తాను, చచ్చిపో. నువ్వు చస్తే ఆంధ్ర రాష్ట్రం కూడా సగం చనిపోతుంది, అంటే పీడపోతుంది. రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరిగి రైతులు గిట్టుబాటు ధర లేక చచ్చిపోతుంటే ఏనాడు బయటికి రానివ్వండి నీ నా కొడుకు. రాష్ట్రంలో రుణమాఫీ జరక్క రుణమాఫీ భారం వల్ల చనిపోయిన 3,500 మంది రైతులు ప్రాణాలు పోతే కనప నీ నా కొడుకు. నిరుద్యోగులకు ఉద్యోగాలకు ఇబ్బంది పడుతూ తల్లిదండ్రులు భారంగా పొందుతున్నామని 2,200 మంది పిల్లలు దరిదాపుల ప్రాణాలు పోగొట్టుకున్నా ఈ టైంలో ఏనాడు వాళ్ళ ముందు నిలబడి పోరాడినటువంటి ఈయన ఈ శివాజీ వచ్చి నీతులు మాట్లాడతారా? సారీ అండి. చంద్రబాబు ప్రభుత్వాన్ని గమనించి ఓటేయాలంట, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేతికిస్తే అన్యాయం అయిపోతుందంట, అభివృద్ధి ఆగిపోతుందంట, తెలంగాణకి వెళ్ళిపోతుందంట. ఎంత నీచంగంటే కేసీఆర్ సంక్రాంతి ఎవడో తెలియదా నీకు? అయ్యా మిస్టర్ శివాజీ, అయ్యా రూపాయి శివాజీ గారు, మీరా మీకు తెలుసో తెలియదో కానీ చంద్రబాబు నాయుడు కేసీఆర్ సంఖ నాకాడు, బీజేపీ సంఖ నాకాడు, కాంగ్రెస్ సంఖ నాకాడు, ఎత్తితే మీ సంఖ నాగుతారు, మీరు ఆయన సంఖ నాగుతారు. కానీ మీరెందుకు ప్రజల్ని ఇలా నాకిస్తున్నారు? నేలకేసి ప్రజల్ని ఎందుకు పిచ్చి వాళ్ళు చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్తో కలిసి అని మీరు చెప్పాడా? అఫీషియల్గా అనౌన్స్ చేశాడా? బీజేపీతో కలిసి అని అఫీషియల్ అనౌన్స్ చేశారా? కానీ అఫీషియల్గా మీరు వాళ్ళతో కలిసి పోటీ చేసినటువంటి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. మరి దాని గురించి మాట్లాడడానికి నోరు రానటువంటి నువ్వు జగన్ గారి గురించి బయటికి రానటువంటి విషయాల్ని, నిజాలు లేనటువంటి విషయాల్ని నిజం అన్నట్టుగా ఎందుకు ప్రమోట్ చేస్తున్నావు? చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారు?
ఎంత ఇచ్చారు కాబట్టి అంత ఓవర్గా మాట్లాడుతున్నావు. ఏమన్నా మాట్లాడితే మాట ముందు చచ్చిపోతాను, మాట తర్వాత చచ్చిపోతాను. నువ్వు చచ్చిపోతే ఏమవుతుంది? నువ్వు చచ్చిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులకు వచ్చేటువంటి బాధ లేదు, నువ్వు చచ్చిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు అంత అస్మయ ఏమంటారు చూడు, ఒక్కసారి అయ్యో పాపం మా సమర వీరుడు పోయారు అన్న, ఈ వీరుడు పోయిన తర్వాత మనకు ఉద్యోగాలు ఏమనేసి అని చెప్పి కుంగిపోయేది లేదు. లేకపోతే ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని ఆగిపోతారనైనా, వీడు ఒక మహా ఉద్యమం, వీడు వీడు కానీ లేకపోతే ఈ రాష్ట్రం ఏది ముందుకెళ్ళాలనుకునేది లేదు. నువ్వు పోయినా ఉన్నా ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం కాలేదు, అందరిలాగా నువ్వు ఒకటివి, అది గుర్తుపెట్టుకో. నువ్వేదో చంద్రబాబు నాయుడు భుజాల మీద చెయ్యేసి నేను ఏదో ఎంకరేజ్ చేసి రెండు కెమెరాలు ఇచ్చి దాంట్లో మెమోరీ కార్డు వేసి పంపించి షూట్ చేయమంటే నీ నోటుకు వచ్చిన నువ్వు మాట్లాడి ఏబిఎన్ ఛానల్ తీసుకొని ఏబిఎన్ ఛానల్ నీకు వచ్చినట్టుగా అయ్యో నాయన అక్కడ ఏదో జరిగినట్టుగా నువ్వు క్రియేట్ చేసేసి జనాలు పిచ్చివాళ్ళు చేసేస్తే ఎలా చేస్తావు? నీ ఏబిఎన్ ఛానల్లో నువ్వు మాట్లాడే మాట ఎవడు వింటాడు? నీ పచ్చ చొక్క దొరుకున్నట్టు పచ్చ వేదవులే వింటారు, ఇంకెవడు వింటాడు? ప్రజలు వినరు కదా, కష్టం తెలిసిన ఏ రైతు విండు, ఉద్యోగం లేటువంటి ఏ యువకుడు ఏ యువకుడు నమ్మడు, రాష్ట్రం బాగు కోరుకునే ఏ వ్యక్తి నమ్మడు, ఎవడు నమ్ముతాడు? ఎవడు నమ్ముతాడంటే కరుడు కట్టినటువంటి పచ్చ చొక్క వేసుకునే నీలాంటి కుల గజ్జిన దాషగాలు నమ్ముతారు, కుల గజ్జిన నమ్ముతారు. కులం లేదు, కులం లేదు, కులం లేదని కుల చొక్కాని దొడుక్కొని కులాన్ని నడుపుకొని పోతున్నటువంటి కుల శివాజీ, నువ్వు ఆ కులాన్ని వదిలి ప్రజల మద్దతు పట్టుకో, ముందు ప్రజల నాడిని పట్టుకో, ప్రజల అవసరమైతే తెలుసుకో. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూనే చట్ట పరిధిలో ఉన్నదాని గురించి మాట్లాడదని తెలియదా? చట్ట పరిధిలో ఉన్నదాని గురించి మాట్లాడడం నీకు సిగ్గుగా లేదా? ఒకవేళ నిజంగా జగన్ గారు తప్పే చేస్తుంటే, జగన్ గారు అన్యాయమే చేస్తుంటే, నువ్వు 2014లో టీడీపీ బీజేపీ తరపున ఉన్నావు కదా, మరి ఏం పీకుతున్నావు ఆ రోజు? మరి మోడీ దగ్గర పోయి అయ్యా మోడీ నీ సంక నాగుతాను, నువ్వు ఏదైనా ఇస్తే అది నాగుతాను, ఇంకా కావాలంటే ఏదైనా చేస్తాను, నాకు అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చంద్రబాబు నాయుడుది, ఆ పక్క ఇంకొకరిది, ఇంకొక పార్టీది, ఏ పార్టీది అయినా సరే వాళ్ళు ఇవ్వడం వాళ్ళసిన నాకు నాగడం అలవాటు కాబట్టి సంకలు అవన్నీ కాబట్టి ఏదైనా చేస్తాను నేను. కాబట్టి మీరు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి కేసుల మీద ఎంక్వైరీ చేయించండి, ఎంక్వైరీ చేయించండి, దాని మీద నిజాలు ఏంటో తేల్చండి అని చెప్పి చెప్పాలి కదా. మరి ఎందుకు జగన్ గారి మీద నిజాలు ఎండి బయటికి రావడం లేదైతే ఒక జరుగుండుంటే? ఎందుకంటే జగన్ గారి కేసుల్లో నిజాలు లేవు కాబట్టి, వాటిలో వాస్తవాలు లేవు కాబట్టి, అవి కావాలని పెట్టినవి కాబట్టి, వాటిని మీలాంటి వాళ్ళు వాడుకోవడం కోసం, అంటే మాటి మారికి జగన్ గారి మీద కేసులు ఉన్నాయి, జగన్ గారి మీద కేసులు ఉన్నాయి, జగన్ గారి మీద కేసులు, మరి మీరే కదా ఇటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రెండు పక్కల అధికారంతో పాటు, అటు కేంద్ర ప్రభుత్వ అధికారం మీ చేతిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వ అధికారం మీ చేతిలో ఉంది, వాళ్ళ మంత్రులు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నారు, వీళ్ళ మంత్రులు అక్కడ కేంద్ర మంత్రులుగా ఉన్నారు, మీరే కదా మరి 4.5 సంవత్సరాలు కలిసి కలిసి మూతులు ముడ్డులు అన్నీ నాకారు. మరి ఆ రోజు శివాజీ ఏ మూలన ఏం మూతి నాగుతున్నాడు? ఆ రోజు ఎవరితో నాగుతున్నావు ఆయన? ఆ రోజు ఎవడి మూతి నాగుతున్నావు నువ్వు? ఊరికే వచ్చేసి రాష్ట్రం మీద ప్రేమ ఉంది, రాష్ట్ర ప్రజలంటే నాకు అది ఉంది, నాకు చంద్రబాబు నాయుడు అంటే ఇది ఉంది, నాకు అల్లది ఉందని చెప్పి ఏదో డాష్ మాటలు నాలుగు మాట్లాడితే ఇక్కడ ఎవ్వడు ఇదైపోడు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని అరిచినా నువ్వు ఒక కుల గజ్జి కుక్కవే, నువ్వు ఒక కులం అంటగట్టుకున్నటువంటి కులహంకారివే, నువ్వు కుల చొక్కా దొడుకున్నటువంటి ఒక పచ్చ చొక్కాదారుడివే, అది అందరికీ తెలుసు, ఇవందరికీ తెలుసు. నేనేదో నీ మీద కోపంతో మాట్లాడలేదు, ఎందుకు ఇంత నీచంగా ఎలక్షన్కి 4 రోజుల ముందు వచ్చావు? నిజంగా నీ పనులు జరిగాయి నీకు కనిపిస్తే ఎందుకని ముందే చెప్పలేకపోయావు? ఎలక్షన్కి 4 రోజుల ముందు చంద్రబాబు ఇచ్చే చిల్లర కోసం మాట్లాడుతున్నావు కదా, చిల్లర కోసం. మరి నీతి నువ్వు చొక్కా వేసుకొని కండ వేసుకొని మాట్లాడితే మీరు ఖండించావు నీ జోలు గారు, ఎందుకంటే ఎవడో బొచ్చుగాడు 100 మంది మాట్లాడు నువ్వు ఒకడు అనుకుంటావు. నువ్వు ప్రజలకే మంచి జరిగినట్టే, రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉన్నట్టే, రాష్ట్రం అభివృద్ధి ముందుకు దూసుకుపోతున్నట్టే నువ్వు అబద్ధాలు చెబుతున్నావు కాబట్టి ఒక తటస్థ ఓటర్గా కావాలని నీకే నువ్వు ఊహించుకొని నీకే నువ్వే చెప్పుకొని నువ్వు నిజాయితీగా నువ్వు టీడీపీ వాడే మాకు తెలుసు, కానీ నీకు నువ్వు అనుకుంటావు నేను ఎవరి పక్క లేని అనుకుంటున్నావు, మేము అనుకుంటున్నావు కదా నువ్వు. కాబట్టి నేననేది ఏంటంటే, నువ్వు ముందుగా ఆ చొక్కా ప్యాంట్ ఇప్పేయి, పచ్చ చొక్కా పచ్చ ప్యాంట్ పచ్చకండ వేసుకో, పచ్చకండ వేసుకొని నువ్వు పిచ్చి పిచ్చి కూతలు రాసుకో, పిచ్చి పిచ్చి కూతలు పోయి మేము పట్టించుకోం, ఎందుకంటే ఎంతో మంది పిచ్చి కుక్కలు వస్తే నువ్వు ఒక కుక్క అనుకుంటావు. నువ్వు బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ గురించి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్నదాని గురించి, ఏంది తాత్కాలిక అసెంబ్లీలు, తాత్కాలిక ఈ బిల్డింగ్లు అక్కడ విపరీతంగా జరిగిపోతున్నాయి, సో తాత్కాలికం అంటారండి, గ్రాఫిక్స్ అంటారు, ఏంటంటే నీకు కళ్ళు గుడ్డు అయి ఉండొచ్చు, 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో 1000 కోట్లు పెట్టి ఒక తాత్కాలిక అసెంబ్లీ కట్టాల్సిన అవసరం ఏంటో నీకు అనిపిస్తుంది? అంటే నీకెందుకు అనిపిస్తుంది? నువ్వు సినిమావాడి కాబట్టి సినిమాలో దేనికి ఏం స్టెప్పులు వేయాలో, ఎలా అమ్మాయిని ఊహించుకోవాలో, ఎలా లిప్పు లాగలు పెట్టాలో నీకు తెలుస్తాయి. నీకు రాష్ట్ర ప్రజలకు ఏమవసరం, రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఏంటి, రాష్ట్ర పరిస్థితి ఏంటి, రాష్ట్ర ఈ రోజున ఇబ్బందులు ఏంటి, నీకెందుకు తెలుస్తాయి? నీలాంటి ఎదవలక ఎన్ని తెలియవు. నీలాంటి వాళ్ళు తెలిసింది ఏంటంటే, ఎవడు చిల్లర వేస్తారని బొచ్చి పట్టుకుని రెడీగా కూర్చుంటే వాడు ఎవడైనా చిల్లరేసిందంటే దాని గురించి మా ఓడు తోపు, మా ఓడు ఊపు, మా ఓడు అది, మా ఓడి ఇది, మళ్ళీ బయటకు వచ్చి మీరేమన్నంటే నేను ప్రాణం ఇచ్చేస్తాను. ఇచ్చేయి, నువ్వు ఇచ్చేయరా, నీ ప్రాణం వల్ల ఈ రాష్ట్రం నిలబడిపోతుంది అనుకుంటున్నావా? రెచ్చగొట్టాలని చూస్తున్నావు జనాల్ని? జనాలని ఎన్నో రకాలుగా వాడుకున్నారు, 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు జనాల చెవుల్లో పూలు పెట్టారు, బాగా పూలు పెట్టి బాగా మోసం చేసేసి. మరి నీతి నిజాయితీ దీని గురించి నా బాధ ఏంటంటే, నువ్వు బిల్డింగుల గురించి పోలవరం గురించి అడిగిపోయావు కరెక్టే, నువ్వు రైతుల దగ్గరికి వెళ్ళి అయ్యా నీకు రుణమాఫీ అయిందా, ఒక మహిళ దగ్గరికి వెళ్ళి అయ్యా నీకు అమ్మ నీకు డ్వాక్రా రుణమాఫీ అయిందా,
లేకపోతే ఒక నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి పల్లెటూరు అయ్యా నీకు ఉద్యోగం వచ్చింది అనగా అసలు చొప్పు తీసుకొని కొట్టేవాళ్ళు నేను, చొప్పు తీసుకొని కొట్టేవాళ్ళు ఆరా, నేను చొప్పు తీసుకొని కొట్టేవాళ్ళు రా, నిలవని కొట్టేవాళ్ళు నేను. నేను అనేది నేను అంటున్నాను కాదు, వాస్తవ రూపంలో ప్రజలు అంత ఆగ్రహావేశాలు ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో టీడీపీ పరిపాలన అంత అవినీతి జరిగి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నీలాంటి బ్రోకర్ గాల చేత, నీలాంటి బ్రోకర్ ఛానల్ చేత ఇష్టం వచ్చినట్టుగా ఒక పచ్చ నీసుని పిచ్చి పిచ్చిగా రాయించుకుంటూ జనాల చెవులు పూలు పెడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు అర్థమైంది కాబట్టి రేపొద్దున మీలాంటి వాళ్ళు ఎన్ని మాట్లాడినా నమ్మేదానికి సిద్ధంగా లేరు ప్రజలు. ప్రజలు మేలుకున్నారు, ప్రజలు తెలివైన వాళ్ళు, ప్రజలు అన్ని రకాలుగా విఘ్నులయ్యారు. మీలాంటి మోసగాళ్ళని నమ్మే స్థితిలో ఈరోజు ప్రజలు లేరు. మీలాంటి వాళ్ళు అబద్ధాలు చెప్పే మాటలు నమ్మేదానికి ప్రజలు సిద్ధంగా లేరు. అన్నీ తెలుసుకున్నారు, అన్నీ అర్థం చేసుకున్నారు, అన్నిటికీ సమాధానం చెప్పడానికి ఏదైతే ఏప్రిల్ 11 తమ ఓటుతో సిద్ధంగా ఉన్న ఈ సమయంలో అయ్యో జనాల్లో ఏదో నాటాలి, ఆఖరికి ముసలామిడైనటువంటి లక్ష్మీ పార్వతి మీదే మీరు రాజకీయం మొదలుపెట్టినప్పుడే మీరు చచ్చిపోయారా? రాజకీయంగా మీరు, రాజకీయంగా మాత్రం సమూజ్యులు కాదు మీరు, రాజకీయంగా మీరు ముసలామిడైనటువంటి ఎన్టీఆర్ భార్య అయినటువంటి లక్ష్మీ పార్వతి మీద అంత నీచంగా దిగజారి ఆ మాటలు మాట్లాడినప్పుడు రాజకీయంగా మీరు మా సమూజ్యులు కాదు, మీ నీచ భావాలు, నీచ సూత్రాలు, నీచమైనటువంటి రాజకీయ దిగజాడుతనం మీది. కాబట్టి మీరు మాకు పోటీ అండి, విలువలు ఉన్న వాళ్ళు మాకు పోటీ, మాకు పోటీ విలువలు ఉన్న వాళ్ళతో, మీలాంటి విలువలైన వ్యక్తులతో విలువలైన పార్టీతో మాకు పోటీ ఏంటి? రావాలంటే ఆలోచించని మిత్రులారా, కేసులు ఉన్న వాళ్ళు కావాలా? చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు మీద 21 స్టేల్ గురించి ఎందుకు నువ్వు వివరించలేకపోయావు? చంద్రబాబు నాయుడు జగన్ గారి కేసుల్లో ఆ భూములు, ఈ భూములు, అల్లా భూములు, అల్లీ భూములు అని చెప్పి ఇంత క్షుణ్ణంగా వివరించి చెప్పగలిగేటువంటి శివాజీ గారు, మీరు ఎందుకని చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి 21 ఈ స్టేల్ గురించి ఎందుకు మాట్లాడలేకపోయి, దేని గురించి వచ్చాయి, దేని గురించి అయ్యాయి అని చెప్పి ఎందుకు మాట్లాడలేవు? ఎందుకంటే మాట్లాడితే ఆ స్టేజ్ మీద అంటే ఇంకో స్టేజ్లో పడతావు కాబట్టి, అంతేగా ఇంతేనా నీ బతుకు? 24 గంటలు ఎవడో ఒకటి వేసేటువంటి బిస్కెట్లకో, ఎవరో వేసేటువంటి చిల్లర చేరుకోవడానికో దీనికైనా ఇంకా నీ బతుకు? మరి నీతులు ఎందుకు మాట్లాడతావు నువ్వు బయటకి ఎక్కి? నువ్వు నీతులు మాట్లాడుకో, నీతి మాలిన వ్యక్తివి నువ్వు, నీతి నియమాలు లేనటువంటి వ్యక్తివి నువ్వు. ఒక వేష్య అయినా సరే తమ శరీరాన్ని ఎంతో కొంత అమ్ముకొని తమ కుటుంబాన్ని పోషించుకుంటుందా? నువ్వు రాష్ట్రాన్ని నీ వేష్య బుద్ధులతో నాశనం చేస్తున్నావు, నీ వేష్య అయినటువంటి బుద్ధులతో నాశనం చేస్తున్నావు ఈ రాష్ట్రాన్ని. లక్ష్మి, ఒరే నేను ఎవరినో నేను పోవాలో నువ్వెవరో డిసైడ్ చేయడానికి ఓ చేస్తున్నారు కాబట్టి మీరు ఎన్ని రకాలుగా మాట చూడండి. చంద్రబాబు నాయుడు గారిని అంటే ఇదంతా ఒక డ్రామా అండి. చూడండి పవన్ కళ్యాణ్ ఎంత ప్రేరేపితం అవుతున్నారు చూడండి. అంటే యాక్టర్ శివాజీని ఆడుకుంటున్నారు, యాక్టర్ పవన్ కళ్యాణ్ ఆడుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు రాజకీయం ఇది. చూడండి యాక్టర్ శివాజీ మాట్లాడిన మాటలు వీళ్ళ బాధ లేదు, ఎందుకంటే యాక్టర్ శివాజీ వీళ్ళ తమ్ముడే కదా. అంటే వీళ్ళంతా చంద్రబాబు నాయుడు గారి మేలు కోసం కోరేటువంటి పార్టీలే కదా. కాబట్టి యాక్టర్ శివాజీ గారు అంటే పవన్ కళ్యాణ్ మేలు కోపం వస్తుంది. తప్పులేదు తమ్ముడు, మీ బాధని అర్థం చేసుకుంది. ఎందుకంటే మీరు కానీ ఆ పార్టీ శివాజీ కానీ వాళ్ళే మన చంద్రబాబు నాయుడు వేసేటువంటి చిల్లరకో వాటికి ఆశపడేటువంటి వ్యక్తులు కాబట్టి మీ ఫ్రస్ట్రేషన్ని అర్థం చేసుకోగలుగుతాను. కానీ ఇక్కడ ప్రజల గురించి ఆలోచించు తమ్ముడు, ప్రజల గురించి ఆలోచించండి, ప్రజల బతుకుల గురించి ఆలోచించండి. ఊరికే నీతులు చెప్పడం కాదు, నీతులపై నిలబడండి. ఇలాంటి వ్యక్తుల మాట్లాడేది మంచి గురించి, ఇలాంటి వ్యక్తుల ప్రజల యోగక్షేమాల గురించి మాట్లాడేది, ఇలాంటి వ్యక్తుల బయటకు వచ్చి సమాజంలో విలువల గురించి మాట్లాడేది. విలువలు లేనటువంటి ఈ వ్యక్తులు విలువల గురించి మాట్లాడి ఆ విలువ అనే మాటకి తీసేస్తున్నారు. ఈయన నిజంగా కడుపుకు అన్నం తినుంటే రాష్ట్రంలో ఎంతమంది రైతులు చచ్చిపోయారు, ఎంతమంది నిరుద్యోగులు చనిపోయారు? రాష్ట్రానికి రావాల్సినటువంటి బైఫర్కేషన్ యాక్ట్లో ఇంతవరకు చంద్రబాబు నాయుడు కేంద్రంతో కలిసి ఉండి 4.5 సంవత్సరాలుగా ఎందుకని చేతకాలుగా సాధించుకోలేకపోయాడు? ఎందుకని ప్రత్యేక హోదా, నువ్వు ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్నప్పుడే ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ బాగుందని ఎందుకన్నాడు? నువ్వు ఎందుకు ప్రశ్నించలేకపోయావు? ఎందుకని ఇలాంటి ఛానల్లో ఒక అడ్డు పెట్టుకొని కిరోసిన్ కిట్ గారి ఛానల్ అడ్డు పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన రాత్రలు రాసి ఇష్టం వచ్చిన పూతలు కూసేసి జనాలను పిచ్చివాళ్ళు చేసేసి ఎందుకు ఇవన్నీ, దేనికి ఇవన్నీ? ఎలాగైనా చంద్రబాబు నాయుడు గెలిపించడం కోసం ఎన్ని రాతలైనా రాస్తాం, ఎన్ని మాటలైనా మాట్లాడతాం, ఎన్ని అబద్ధాలైనా ప్రచారాలు చేస్తాం, మా చేతుల్లోనే అన్నీ ఉన్నాయి, పచ్చ మీడియాలు మా చేతుల్లో ఉన్నాయి, ఇలాంటి పిచ్చి పిచ్చి కోతలు కూసేటువంటి వ్యక్తులు మా చేతుల్లో ఉన్నారు కాబట్టి ఏదైనా చేస్తాం అనే భావనగా ప్రజలు ఎలా చచ్చినా పర్లేదు, రైతులు ఎలా పోయినా పర్లేదు, రాష్ట్రం ఎలా పోయినా పర్లేదు, మాకు కావాల్సింది ఏంటంటే అన్నీ జరిగిపోయాయని చెప్పేస్తాం, అన్నీ జరిగిపోతున్నాయని చెప్పి మాకున్న పచ్చ మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటాం. ఇదేగా మీరు చేసేది? జరిగినటువంటి అభివృద్ధి ఏంటో చూయించి దాని మీద రాజకీయం చేయాలి. నువ్వు అన్నా పోలవరం ఏదో అవుతుంది, ఇది అవుతుంది, ఆ పోలవరానికి దానికి ముందే ఎన్నో పనులు జరిగాయి. రాజశేఖర రెడ్డి గారి రైన్లో 50-60% జరిగాయి. దాని గురించి మాట్లాడే దమ్ము నీకుందా? మాట్లాడలేవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన చొక్కా దొరుక్కొని ఓటు అడిగేటువంటి నీకు, ఆయన కులాన్ని దగ్గరించుకొని ఓటు అడిగే నీకు రాజశేఖర రెడ్డి గురించి మాట్లాడేంత ఇది నీకు ఉండదు నాకు తెలుసు తమ్ముడు, ఖచ్చితంగా ఉండదు నాకు తెలుసు అవన్నీ. కాబట్టి ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలి బ్రదర్, ప్రజలు ఎవరు మంచి ఎవరు చెడు అంటే ఎవడో మాట్లాడే మాటలు బట్టి మంచి చెడు కాదు.
ఎవరో కూసేటువంటి కూతలు బట్టి మంచి చెడు అది నేనైనా సరే వాడైనా సరే నేను అనేది ఏంటంటే ఒక వ్యక్తిని అడ్డుకోవడం కోసం ఒక వ్యక్తిని సీఎం చేయకుండా ఉండడం కోసం ఒక పక్క టీడీపీ ఒక పక్క జనసేన ఓ పక్క ఓ పార్టీలు ఇవన్నీ పార్టీలు ఏకమై జగన్ గారి మీద ఉన్నవి లేనివి కల్పిస్తూ ఏవేవో క్రియేట్ చేస్తూ ఎలక్షన్కి 2 రోజుల ముందు అన్నీ ఏవేంటియో క్రియేట్ చేసి జనాల్లో ఏదో పిచ్చి వాళ్ళని చేసేసి వాళ్ళ మెదడులో ఏదో నాటించేసేసి ఓట్లు ఎలాగైనా చీల్చాలి జగన్ గారిని ఎలాగైనా అడ్డుకోవాలి ఆయన్ని ఎలాగైనా నాశనం చేయాలి ఇదేగా మీ ఎజెండా. కానీ మీకు తెలియని వాస్తవం ఏంటంటే మీ వల్ల నాశనమైన ప్రతి రైతుకు తెలుసు రేపు పొద్దున జగన్ కోటేయాలి. మీ వల్ల నాశనం వాళ్ళ భవిష్యత్తు నాశనమైన ప్రతి నిరుద్యోగి తెలుసు రేపు పొద్దున జగన్ వస్తేనే వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుందని. మీ వల్ల ఈ రాష్ట్రం నాశనమైందని బాధపడుతున్న ప్రతి మేధావికి తెలుసు రేపు పొద్దున ఈయన వస్తేనే జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఈ రాష్ట్రం ఒక సక్రమైనటువంటి ఇదిలో పోతే ఈ రాష్ట్రం బాగుపడుతుందని. కాబట్టి మీరు ఎన్ని అడ్డుగోడలు కట్టినా జగన్ గారిని అడ్డుకోవాలని ప్రయత్నించినా ప్రజలు అనే బలంతో అడ్డుగోడను సైతం ఖచ్చితంగా పెకలించి ముందుకు పోతాం. మా బలం జనబలం మా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న జలబలంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో ఆయన మాట మీద నిలబడేటువంటి తత్వంతో ఖచ్చితంగా ముందుకెళ్తాం. మీరు ఎన్ని నిందలు వేసినా ఎన్ని అక్రమంగా లేనిపోనివి జగన్ గారి మీద సృష్టించినా రేపు పొద్దున జగన్ గారి మీద ఇంకా ఈ 2-3 రోజులు ఏమన్నా ప్రచారాలు చేసినా జగన్ గారికి గురించి పోరాడాల్సిన అవసరం ఖచ్చితంగా కార్యకర్తల పైన ఖచ్చితంగా ఉంది. మన మీద ఇంకా 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 ఎన్నో దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. కాబట్టి ప్రతి ఒక్కరూ మేలుకోండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో కార్యకర్తలు చూస్తున్నారుగా ఇలాంటి ఊరకుక్కలను తీసుకొచ్చి జగన్ గారి మీద వదులుతున్నారు. ఈ ఊరకుక్కలకి సమాధానం చెప్పాల్సింది మనమే. ఈ ఊరకుక్కలకి సమాధానం చెప్పడానికి మనం ముందుగా ఉండాలి. అదే పనిగా మన పార్టీ కార్యక్రమాలను చెప్పుకోకుండా టైం వేస్ట్ చేయడానికి ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చారు. టైం వేస్ట్ చేయడానికి మనం టైం వేస్ట్ చేసుకోకుండా మన పార్టీ పథకాలపైన మన పార్టీ నవరత్నాలపైన మన నాయకుడి పైన మనం వస్తే చేసేటువంటి న్యాయం పైన దృష్టి పెట్టి ప్రజల్లోకి వెళ్ళి ఓటును రాబట్టేదని ఖచ్చితంగా ప్రయత్నించాలని కోరుకుంటూ ఏమాత్రం మీ ఫోకస్ని పక్క పెట్టకుండా ఈ 4 రోజులు మీ కృషి చాలా అవసరం, మీ కష్టం చాలా అవసరం. గట్టిగా పోరాడండి, గట్టిగా కష్టపడండి. బూత్ లెవెల్ నుంచి పై వరకు ఖచ్చితంగా అందరూ సమన్వయంతో కష్టపడి ఏమాత్రం మీ పట్టు సడలకుండా గట్టిగా జగన్ గారికి అండగా నిలబడి జగన్ గారిని సీఎం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంతారు ఈ చంద్రబాబు నాయుడు పెంపుడు మనుషులు, ఈ పవన్ కళ్యాణ్ గారి పెంపుడు మనుషులు, ఈ బ్రోకర్ లాంటి ఈ ఊరకుక్కలు వచ్చి ఏమో మాట్లాడతాయి. ఈ ఊరకుక్కల్ని ఆ జనసేన పార్టీ వాళ్ళని వీళ్ళు పట్టించుకోకుండా మన ఎజెండా కోసం మన ఆశయం కోసం మనం జగన్ గారిని సీఎం చేసుకోవడం కోసం ఈ రాష్ట్రం బాగుపడడం కోసం రైతులు బాగుపడడం కోసం నిరుద్యోగులు బాగుపడడం కోసం రాష్ట్రం బాగుపడడం కోసం ఖచ్చితంగా కష్టపడి జగన్ గారి విజయం కోసం ప్రతి ఒక్కరు సమిష్టిగా కృషి చేసి పోరాడి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రజలపైన ఉందని తెలియజేసుకుంటూ దయచేసి జగన్ గారి మీద కావాలని నెడుతున్నటువంటి ఈ కుట్రల పైన గమనించాలి ప్రజలు. ఎందుకని జగన్ గారి మీద ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఎలక్షన్కి 1-2 రోజుల ముందు ఇలాంటి కుక్కలు తీసుకొచ్చి ఇలాంటి ఊర కుక్కలు తీసుకొచ్చి ఎందుకు జగన్ గారి మీద మురిగిస్తున్నారు? అర్థం చేసుకోండి ప్రజలారా, ఇవంతా జగన్ గారిని అడ్డుకోవడం కోసం. మీరు జగన్ గారి వెనక ఉన్నారు కాబట్టి ప్రజలనే వాళ్ళు ఆ ప్రజల్ని భ్రమింప చేసుకోవడం కోసం కొన్ని కుక్కల్ని తీసుకొచ్చి ఊర కుక్కలు తీసుకొచ్చి జగన్ గారి మీద మురిగిస్తున్నాయి. ఇవి అర్థం చేసుకొని ప్రజలు ఖచ్చితంగా జగన్ గారి వెంట నిలబడాలి, జగన్ గారి వెంట నడవాలి, జగన్ గారిని గెలిపించుకోవాలని తెలియజేసుకుంటూ ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వండి. ఒకే ఒక్క అవకాశం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సరైన పరిపాలన అందిస్తాడు, సరైన పరిపాలన అందించి రాష్ట్రాన్ని బాగు చేస్తాడు. ఉంటాయి కొంతమంది మనుషులు ఎంత చెప్పినా మారు, ఎందుకంటే విజ్ఞత లేనటువంటి వ్యక్తులు, కొంతమంది పెంపుడు వ్యక్తులుగా తయారిన వ్యక్తులు ఎన్ని చెప్పినా మారు. మార్పు అవసరం. ఇంత అన్యాయం జరిగినా కూడా ఇప్పటికీ మేము పర్లేదు, అన్యాయం జరిగినా చంద్రబాబు నాయుడికే సపోర్ట్ చేస్తానన్నటువంటి జనసేన కావాలా? అన్యాయం చేసి రాష్ట్రం చెవుల్లో పూలు పెట్టేసి అన్నీ చేసేస్తామని చెప్పి జనాల్ని విడ్రోల్ చేయడం ప్రయత్నిస్తున్నారు టీడీపీ కావాలా? ప్రజలకు మంచి చేస్తామనే సంకల్పంతో ముందుస్తున్నారు జగన్ కావాలా? జగన్ గారి మీద ఇంకో నిందేస్తున్నారు. జగన్ గారు ఏం చేశారు? వాళ్ళ నాన్నను చూసోటేయండి. మేము మా ఉన్న ఎజెండా చెప్తున్నాం, మేము ఏం చేస్తామని చెప్తున్నాం. మా ఎజెండాలు ఏంటో చెప్పాం, మా సిద్ధాంతాలు. ఎవరైనా అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఆయన బీకింది ఏమీ లేదు, ఆయన ఉన్నప్పుడు ఏం చేసింది ఏమీ లేదు. ఆయనకు అవకాశం దక్కినప్పుడే చంద్రబాబు నాయుడు చేస్తుంటాడు. ఆయన అవకాశం దక్కడం ఆయనే చేసింది ఏమిటి? ఎవడైనా అవకాశం దక్కినప్పుడే చేయగలుగుతాడు. మిస్టర్ శివాజీ అవకాశం దక్కితే చేస్తాడు, అవకాశం దక్కకుండా ఎవడే ఏం చేయలేడు. అప్పుడైనా మేము ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కష్టం మీద సొంత పార్టీ పెట్టుకుని వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు పార్టీ అయితే ఆ పార్టీ కూడా వేరే వాళ్ళ దగ్గర కొట్టేసిన పార్టీ అది. కాబట్టి ఆయన నీతుల గురించి నియమాల గురించి నువ్వు బయటకు వచ్చి ఏదో జరిగినట్టుగా నువ్వు ఫోకస్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు చెప్పినా నమ్మేదాని ప్రజలు సిద్ధంగా లేరు. కొంచెం ఒళ్ళు దగ్గరగా పెట్టుమా. నువ్వు బతికేంటో నువ్వేంటో నీ ఊరిలో నీ పక్కింటో చదువుతారు. నువ్వు చేసిన నీచమైన పని లేదు, దాని గురించి మాట్లాడడానికి నాకు అసహ్యంగా ఉంది. నువ్వు వావి వరసలైన కుక్కవు. నువ్వు ఒక కుక్కకైనా సరే కొన్ని నియమాలు ఉంటాయో కానీ నీ వావి వరసలైన కుక్కవు. నువ్వు మాట్లాడతావురా? నువ్వు నీతుల గురించి నియమాల గురించి మాట్లాడతావు నువ్వు? కాబట్టి ప్రజలు అర్థం చేసుకొని ఖచ్చితంగా జగన్ గారి వెంట నిలబడి జగన్ గారిని గెలిపించుకోవాలి. ఈ ఊర కుక్కల గురించి, ఈ పెంపుడు కుక్కల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జగన్ గారిని గెలిపించుకొని ఖచ్చితంగా విజయం సాధించి ప్రజలు మా వెంటన్నారని ఖచ్చితంగా కానీ వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తాం చెప్తున్నాను. దయచేసి
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం బ్రదర్, ఈ 2-3 రోజులు గట్టిగా కష్టపడండి, ప్రజా మన 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 జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను ప్రజల్లోకి తీసుకెళ్లి నవరత్నాల గురించి వివరించి ఈ టీడీపీ మీద వ్యతిరేకత ఉన్నటువంటి ప్రతి ఓటుని మన మన పార్టీ వైపు మళ్లించి ఖచ్చితంగా బూత్ లెవెల్ నుంచి మన పార్టీ ఓటుని మన పార్టీ తరపున ఉన్నటువంటి బలాన్ని గట్టిగా బలోపేతం చేసి ఓటు వేసే విధంగా ఖచ్చితంగా ప్రయత్నించాలి, ఓటు వేసే విధంగా మీరు ఖచ్చితంగా కష్టపడాలని తెలియజేసుకుంటూ జై జగన్, జై వైఎస్ఆర్సీపీ, జోహార్ వైఎస్ఆర్. రే శివాజీ, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరా, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, నువ్వేదో మాటి మాటికి నేను చచ్చిపోతాను, నాకు ప్రాణం ఇచ్చేస్తాను రాష్ట్రం కోసం, నువ్వు అంత ప్రాణం ఇచ్చేవాడు అయితే రైతులు చనిపోయినప్పుడు ఎందుకు ముందుకు రాలేదురా నువ్వు, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు చనిపోయినప్పుడు ఎందుకు ముందుకు రాలేదురా నువ్వు, ఈ రాష్ట్రం రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటప్పుడు ఎందుకు ముందు రాలేదురా నువ్వు, ఈరోజు వచ్చి నువ్వు నేను చచ్చిపోతాను రాష్ట్రం కోసం ప్రాణం ఇచ్చేస్తానంటే నమ్మేయాలా మేమందరం, నువ్వు చేసేటువంటి ప్రతి పని మాకు తెలుసు, నీ వెనక ఎవరున్నారో తెలుసు, నీ నడిపించేవాడు ఎవడో తెలుసు, కాబట్టి నువ్వు ఎవడి మనిషి అంతకంటే బాగా తెలుసు, నీ కులగజ్జి నీ కులహంకారం దిగే రోజు తొందరలోనే ఉంది, నీ కులహంకారానికి సమాధానం ప్రజలే చెప్తారు, మేం కాదు ప్రజలే సమాధానం చెప్తారు, తెలియజేసుకుంటూ జై జగన్ అండి.